గత 26 సంవత్సరాలుగా భారతీయ మజదూర్ సంఘ్ కార్మిక సంఘంలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ నేడు బిఎంఎస్ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికైన కళాల శ్రీనివాస్ మనతో ఉన్నారు. కళాల శ్రీనివాస్, కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి పోరాటాలు చేశారు, మునుముందు ఏం చేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీనన్న, మీరు కార్మిక రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అనేక రకాల సమస్యలను పరిష్కరించుకుంటూ ఇలా ఈ స్థాయిలో ఉన్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే నిరంతరమైనటువంటి పని, దాదాపుగా 26 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఈ ఏదైతే కార్మికుల పక్షాన అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీడీ కార్మికులు కావచ్చు, ఆటో కావచ్చు, హమాలీ కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇట్లా చాలా రకాలైనటువంటి కార్మికుల కొరకు వాళ్ళు పడుతున్న బాధలకు సంబంధించినటువంటి పని చేద్దామనే ఉద్దేశంతో మనము ఈ భారతీయ మజదూర్ సంఘ్ ప్రారంభించడం జరిగింది. ఆ పనిలో భాగంగా చాలామంది కార్మికులకు మనకున్న పరిచయాలతో, పెద్దవాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళకు సంబంధించిన ప్రారంభం నుండి కూడా వాళ్ళకు బీడీ కార్మికులకు సంబంధించినటువంటి కంటి అద్దాల పథకాన్ని ఏదైతే సరోజిందేవి ఆసుపత్రి నుంచి ప్రతి గ్రామానికి తీసుకుపోయి వాళ్ళ కంటి చూపి పరీక్షలు చేయించి వాళ్ళకి అద్దాలు ఇప్పివ్వడము, ఇట్లా వాళ్ళకు అప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతే బీడీ దవకాన్లో ఉన్నటువంటి బీడీ కార్మికులకు ఐడి కార్డులు ఇప్పియడము, ఇట్లా చాలా రకాలైనటువంటి కార్మికులకు అవగాహన కల్పించడము, కేంద్రీయ కార్మిక విద్యా సంస్థ నుంచి దాదాపు ఒక 200 గ్రామాలలో వాళ్ళకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాంలు చేపించడము, ఇట్లా వాళ్ళకు సంబంధించిన ఉద్యమాలు కూడా పోలీసు వేధింపులకు ఉంటే ఆటో డ్రైవర్ల నుంచి మొదలుపెట్టుకుంటే హమాలీలకు కొట్టాడకుండా గ్రామ స్థాయిలో హమాలీ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను దూరం చేస్తూ వాళ్ళ జీతభత్యాలకు సంబంధించిన వేతనాల పెంపుదల కొరకు, దానికి ప్రభుత్వంలో కనీస వేతనాల షెడ్యూల్లో వాళ్ళ హమాలీ లేదు కాబట్టి వాళ్ళను మేనేజ్మెంట్తో అగ్రిమెంట్లు చేయించుకుంటూ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏదైతే అప్పట్లో ఇన్సూరెన్స్ను అటల్ బిహారీ ఏదైతే పెన్షన్ యోజన పెన్షన్ను వాళ్లకు కనీసం వాళ్ళకి తెలియకున్నా కూడా వాళ్ళకు చేయించి వాళ్ళకు ఎంతో కొంత 1 లక్ష రూపాయలు అప్పుడు కనీసంగా మినిమంగా వచ్చేది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ బీడీ కట్టలపైన పుర్రె ఎముకల బొమ్మను అతికించడం వల్ల బిజినెస్ మొత్తం దెబ్బతిన్నదని చెప్పేసి పరిశ్రమ యాజమాన్యాలు బీడీ పని ఇవ్వకుండా కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తారు. దీని మీద మీరు? లేదు, బీడీ పరిశ్రమ అనేది చాలా రోజుల నుంచి మినీ సిగరెట్ ఏదైతే వచ్చిందో అప్పటి నుండి కూడా బీడీ పరిశ్రమ నిర్వీర్యం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని వాళ్ళు తీస్తున్నటువంటి జీవోలు కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అవి తప్పుగా భారతీయ మజదూర్ సంఘ అనుబంధంగా అఖిల భారతీయ బీడీ మజదూర్ మహాసంఘ నుంచి ఎన్నోసార్లు వ్యతిరేకించి బీడీ పరిశ్రమని ఇవాళ కాపాడుతుందంటే కేవలం భారతీయ మజదూర్ సంఘ్ కేంద్ర నాయకత్వం. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి భారతీయ మజదూర్ సంఘ్ ఏదైతే ప్రతి జీవో నాపుకుంటూ, అసలు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నత అధికారులు ఏదైతే ఇచ్చిన సమాచారం తప్పు సమాచారంతో ఇది పవర్ అంటే పవర్తో నడిచేటువంటి ఇండస్ట్రీ అని చెప్పి తప్పుగా చెప్పడం జరిగింది. దాన్ని మేము భారతీయ మజదూర్ సంఘ్ ఆధ్వర్యంలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాకు ఇది పూర్తిగా 100% హ్యాండ్మేడ్ ఇండస్ట్రీ అని చెప్పి చూపించడం జరిగింది. చాలా సందర్భాలలో చాలా రకాలుగా అంటే ప్రతి ఈ బీడీ పరిశ్రమ కింద 9 డిపార్ట్మెంట్లు అనుబంధంగా ఉంటుంటాయి. ఒక దిక్కు ఈ తునిగాకు రావాలంటే ఫారెస్ట్ వాళ్ళకి సంబంధము, పోలీస్ వాళ్ళకి సంబంధము, అగ్రికల్చర్ పొగాకు పండియాలంటే అగ్రికల్చర్ సంబంధము, అట్లాగే ట్యాక్స్ సంబంధించిన వాణిజ్య పన్నుల శాఖ, అట్లాగే లేబర్ శాఖ, అట్లాగే మన ట్రైబల్స్ ఏదైతే ఉన్నాయో ట్రైబల్ డిపార్ట్మెంటు, ఇట్లా చాలా రకాల డిపార్ట్మెంట్లు ఉన్న కారణంగా ఒక విధమైనటువంటి రూలు లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూల్ తీసిన కారణంగా అదంతా పరిశ్రమ మీద ప్రమాదం వస్తుంది. ఈ మధ్యకాలంలో ఏది వచ్చినా కూడా భారతీయ మజదూర్ సంఘ్ వ్యతిరేకించి ఎన్నో సందర్భాలలో మనం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. పరిశ్రమను ఇప్పటికి కూడా కాపాడేటువంటి భుజాన వేసుకున్నది కేంద్ర నాయకత్వం, భారతీయ మజదూర్ సంఘ్ కేంద్ర నాయకత్వం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘంగా భారతీయ మజదూర్ సంఘ్ పనిచేస్తుందని అంటున్నారు. 10 ఏళ్ళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలోకి వచ్చి 10 సంవత్సరాలు పాలన కొనసాగిస్తుంది. ఈ 10 ఏళ్ళ కాలంలో కార్మికుల సంక్షేమం కోసం భారతీయ మజదూర్ సంఘ్ ఏం చేసింది? అంటే స్వాతంత్రం వచ్చే నుండి ఇప్పటి వరకు కూడా అంటే ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ బిఎంఎస్ సంబంధం లేదు. ఇది భారతీయ మజదూర్ సంఘ్ అనేది 1955లో ప్రారంభించబడింది, భారతీయ జనతా పార్టీ అనేది 1982లో ప్రారంభించబడింది. కానీ జాతీయవాద సంస్థగా భారతీయ మజదూర్ సంఘ్ ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా కార్మికుల పక్షాన నిలబడి
కార్మికుల సంక్షేమాన్ని కోరేటువంటి ఏ ప్రభుత్వానికి కూడా భారతీయ మజ్దూర్ సంఘం మద్దతు తెలుపదు, సంతోషిస్తుంది అంతే. కానీ భారతీయ మజ్దూర్ సంఘం ఏదైతే ఉందో దానికి దీనికి సంబంధం లేకుండా ఇది ఒక జాతీయవాద సంస్థగా కేంద్ర ఏదైతే అన్ని కార్మిక సంఘాలు ఈ రోజున కోరుకుంటున్న ఏంటంటే యాజమాన్యాన్ని తిట్టుకుంటూ యాజమాన్యాన్ని దూషించుకుంటూ వాళ్ళ స్వార్థాల కొరకు పనిచేస్తున్నాయి. కానీ భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికుడే కార్మిక నాయకునిగా దేశ ప్రగతి, కార్మిక ప్రగతి, పరిశ్రమ ప్రగతి ఈ సిద్ధాంతంతో, ఈ మూల సిద్ధాంతంతో ఈ రోజున భారతీయ మజ్దూర్ సంఘం ప్రారంభించబడింది. ఆ రోజున స్థాపించినటువంటి దత్తోపంత్ టెండేజీ గారి యొక్క సిద్ధాంతం ఈరోజు వరకు కూడా తూచ తప్పకుండా రాజకీయాలకు అనుబంధంగా లేకుండా భారతదేశంలో ఉన్న ఏకైక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘం ఒక్కటే. ఈరోజున కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే కేంద్ర ఎన్డీఏ సర్కార్ ఉందో దానికి వ్యతిరేకంగా ఈరోజున అంగన్వాడీ కావచ్చు, బీడీ కావచ్చు, అసంఘటిత కార్మికులు కావచ్చు, సంఘటిత కార్మికులు కావచ్చు, చాలా సమస్యలపైన పోరాటం చేసినాం. అట్లాని ఏదైతే ఇప్పుడు బోనస్ సీలింగ్ ఉందో 3.5 నుంచి 7% మనం తీసుకుపోవడం జరిగింది. అదొక పెద్ద అచీవ్మెంట్. అది అట్లాగే మెటర్నిటీ బెనిఫిట్ ఏదైతే ఉందో మెటర్నిటీ బెనిఫిట్ అనేది 6 నెలలకు మనం తీసుకురావడం జరిగింది. అట్లా కనీస వేతనాలు ఏదైతే ఉన్నాయో దాని కనీస వేతనాలను 22,000కు తీసుకురావడం జరిగింది. ఇట్లా చాలా విషయాలపైన ఇవాళ కేంద్రం నుంచి చాలా విషయాలను భారతీయ మజ్దూర్ సంఘం మనం తీసుకురావడం జరిగింది. కొన్ని విషయాల్లో ఈ మధ్యకాలంలో కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది సింగిల్ కోడ్ కింద. వాటిని మీరు స్వాగతిస్తున్నారా? భారతీయ మజ్దూర్ సంఘం నుంచి ఈ 4 చట్టాలు ప్రధానంగా 4 కోట్లు తీసుకొచ్చి కార్మికులను విభజించింది అని చెప్పి వామపక్ష కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? లేదు, ఇది అందరి ముందే తీసిర్రి. కానీ వాళ్ళ ఉనికిని కాపాడడానికి మాత్రమే మేము అన్నింటినీ స్వాగతిస్తున్నాం. కానీ ఒక్క అందులో ఒక కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో అతి ప్రమాదమైన కోడు, అది భారతీయ మజ్దూర్ సంఘం వ్యతిరేకించింది. మిగతా 3 కోడ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని భారతీయ మజ్దూర్ సంఘం సమర్థవంతంగా స్వాగతిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కనీసం అసంఘటిత కార్మికులకు దేశంలో 45 కోట్ల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే స్వాతంత్రం వచ్చి నుంచి ఇంతవరకు కార్మికుల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం లేదు. అట్లాగే వీళ్ళందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఈఎస్ఐని తీసుకొచ్చి వైద్యం ఇప్పించాలని చెప్పి సంకల్పంతో ఒక సోషల్ సెక్యూరిటీ కోడ్ వేయడం జరిగింది. అట్లాగే ఒకే ఒక కార్మిక అందులో చట్టాల్లో కార్మికుడు జీవితాంతం 100 సంవత్సరాలు ఒకే నాయకుడు ఉండాలా, అట్లా తీయకుండా ఏంటంటే ఒక నాయకుడు ఒకటే సంఘానికి పరిమితం చేయాలని చెప్పి ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. ఇది భారతీయ మజ్దూర్ సంఘకు ఎప్పుడైనా 3 ఏళ్ళకు ఒకసారి 6 ఏళ్ళ పదవి కాలం తర్వాత అది రాష్ట్ర మన కేంద్ర అధ్యక్షుడి నుంచి కమిటీ నుంచి మొదలు పెట్టుకుంటే జిల్లా కమిటీ వరకు కూడా 6 సంవత్సరాలు అయిపోయిందంటే ఆయన బాధ్యత తప్పిస్తారు. ఇది భారతీయ మజ్దూర్ సంఘం సిద్ధాంతం. ఇది కానీ అందులో కమ్యూనిస్టులకు ఏంటంటే 100 సంవత్సరాలైనా నేను ఒక్కొన్నే పాలించాలనేటువంటి ఒక సంకల్పాన్ని ఉంటుంది కాబట్టి వాళ్ళకి మింగుడు పట్టడం లేదు అంతే. గతంలో సిబిటి మెంబర్గా కేంద్ర సలహా కార్మిక సలహా మండలి సభ్యుడిగా మీరు పనిచేశారు. అప్పుడు కార్మికుల సంక్షేమం కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? లేదు, గతంలో 40,000 రూపాయలు ఉండేటువంటి బీడీ కార్మికుల యొక్క ఈ గృహ నిర్మాణ పథకాన్ని భారతీయ మజ్దూర్ సంఘం నుంచి వారిని 150,000 తీసుకుపోయి కేంద్ర మంత్రి అప్పటి బండారు దత్తాత్రేయ గారి దృష్టికి తీసుకెళ్ళి 150,000 చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే చాలామందికి ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకు ఇళ్ళు కట్టుకోవడానికి చాలామందికి మనం శాంక్షన్ చేపించడం జరిగింది. అట్లాగే కొన్ని ఈ బీడీకి సంబంధించినటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఈ ఆసుపత్రుల్లో చాలా మట్టికి వైద్యానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి వాళ్ళని కొంచెం దగ్గర తీసుకురావడానికి జరిగింది. ఈ మధ్యకాలంలో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జిఎస్టీ వచ్చిన కారణంగా ఆ యొక్క నిధులు లేని కారణంగా దానిపైన ఇప్పుడు కేంద్ర నాయకత్వం నుంచి వాళ్ళకి రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో అప్పట్లో బీడీ కార్మికులు అందరూ కూడా ఈఎస్ఐకి తీసుకురావడాలని చెప్పి అప్పుడు కేంద్రంతో మనం మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ కేంద్రము అట్లాగే ఈ డీజీ వెల్ఫేర్ వీళ్ళందరూ ఈఎస్ఐ రెండు మాట్లాడి ఇద్దరు కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈ ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు కట్టాలి, ఇది ఎవరు కట్టాలి అని ఒక దానిపో అది పెండింగ్లో ఉంది. దాన్ని కూడా ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలో బీడీ కార్మికులకు అందరికీ కూడా ఈఎస్ఐ కల్పించడంలో భారతీయ మజ్దూర్ సంఘం పూర్తి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్గా రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు రాబోయే రోజులలో కార్మికుల సంక్షేమం కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా కేంద్రం ఇప్పుడు కేంద్ర భారతీయ మజ్దూర్ సంఘం ఒత్తిడితోటే అసంఘటిత కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ను తీసుకురావాలి ఇవ్వాలనేటువంటి కొత్త నూతన కోడ్లో వాళ్ళు పెట్టడం జరిగింది. దాంట్లో అన్ని కార్మికుల వర్గాలకు ఈ రోజున ప్రతి కార్మికుని కూడా అంటే యజమాని లేనటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా దీనావస్థలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి వైద్యానికి ఇబ్బంది ఉంది,
వేతనాలకు ఇబ్బంది ఉంది. గతం నుండి ఏదైతే 12 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి 12,000 రూపాయలు మాత్రమే. ఈ రోజున 12,000 రూపాయలతో ఆ కార్మికుడు ఏ విధంగా జీవిస్తాడు? ఆయన పోను రాను ఉద్యోగం చేయడానికే 3-4 వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది పెట్రోల్కు. మిగిలిన పైసలతో వైద్యము, పిల్లలు, చదువులు, కుటుంబం పోషించుకోవడం చాలా భారమైన కారణంగా ఈ రోజున మనం కేంద్ర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పైన మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు ముట్టడించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా 22 కనీస వేతనాలు 22,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భారతీయ ముద్దు డిమాండ్ చేస్తూ ఉంది వాళ్ళ పక్షాన. అట్లాగే ఏ కార్మికుడైనా ఈరోజున కన్స్ట్రక్షన్ కావచ్చు, ఈరోజు హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కావచ్చు, అట్లాగే స్కూల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్కు కావచ్చు, కనుక మన భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి ఈరోజున భవన నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు 1,000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 14,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇది సంక్షేమం కొరకు కాదు, వాళ్ళ ప్రభుత్వం పేరు రావడానికి తీసుకోవడం జరిగింది. కానీ ఆ కార్మికునికి రావాలంటే అప్లికేషన్ పెడితే 6 నెలల వరకు కూడా ఆ యొక్క పథకం అమలయ్యి ఇంటికి రావడం లేదు. కానీ అధికారులు అప్పటికప్పుడే జీవో తీసి 14,000 కోట్ల రూపాయలు తీసుకొని ఏసీలు, బంగ్లాలు కట్టుకోవడానికి మాత్రం ఇలాంటి జీవోలు వర్తించదు. కానీ కార్మికునికి పథకాన్ని రావాలంటే చాలా కాలయాపన జరుగుతుంది. ఐడెంటిటీ కార్డు ఇవ్వాలంటే కూడా 6 నెలల సమయం పడుతుంది. వీటిపైన త్వరలో అసంఘటిత కార్మికుల పక్షాన అన్ని రంగాల కార్మికుల సంక్షేమం కొరకు బోర్డులు పెట్టాలని చెప్పి భారతీయ మద్దతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇవన్నీ సాధించే వరకు తెలంగాణ రాష్ట్ర వైపు నుండి భారతీయ మద్దతు సంఘం పూనుకొని రాబోయే కొద్ది రోజుల్లో ఇవన్నీ సాధించుకుంటామని చెప్పి కార్మికుల పక్షాన ఉద్యమిస్తామని చెప్పి తెలంగాణ భారతీయ మద్దతు సంఘం పక్షాన మేము తెలపడం జరుగుతుంది. ఇది కార్మికుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసి కార్మికులకు రావాల్సిన హక్కులను సాధించుకున్నాం. గతంలో కూడా, రాబోయే రోజుల్లో కూడా భారతీయ మజదూర్ సంఘ్ కార్మికుల పక్షాన నిలబడుతుంది. ఇది భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అనుబంధ సంఘం కాదు, ఒక జాతీయవాద సంస్థగా దత్తోపంత్ టెంగడేజీ ఎప్పుడు ఏదైతే ఏ ఉద్దేశంతోనైతే భారతీయ మజదూర్ సంఘ్ను స్థాపించారో దానికి ఆయనకు అనుకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా భారతీయ మజదూర్ సంఘ్ పనిచేస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. రాబోయే రోజుల్లో కూడా కార్మికుల సంక్షేమం కోసం అవసరమైతే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో పోరాడి కార్మిక హక్కులను సాధించుకుంటామని చెప్పి కళ్యాణ్ శ్రీనివాస్ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, సిద్దిపేట్.